ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటాను. మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని భాష మాట్లాడతాను, లేకపోతే ఆలే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ గంట కట్టేస్తే సాయంకాలం ఎంతో కొంత నాకు తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు ప్రజల్ని దాన్ని గౌరవించమని చెప్తాను. మా కార్యకర్తలు మా నాయకులకు సంబంధించి ఈరోజు అందరూ కార్పొరేటర్లు భగవంతుడి దయ వల్ల ప్రజల్లో తిరుగుతూ తొందరలో శానిటేషన్ కి సంబంధించి కూడా మెగా డ్రైవ్స్ కూడా తీసుకొస్తాం. ఎందుకంటే మేము తిరుగుతున్నప్పుడు మాకు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయో వాటికి సంబంధించి అంతా కూడా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎక్కడికెక్కడికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. వచ్చే నెల నుంచి పాపం చాలా మంది పట్టాలు ఇల్లు తీసేస్తాడు, అవన్నీ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా వచ్చే నెల పాపం పట్టాలు ఇచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటారో అర్థం కాలేని పరిస్థితిలో చాలా మంది ఉంటారు. అయినప్పటికీ మేము ఇచ్చిన హామీలు, నేను ఇవని హామీలు కూడా చేసే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎవడిని వాగినప్పటికీ ప్రెస్లో తప్ప తెరలేని బ్యాచి ఒకరోజు ప్రెస్ మీట్ పెడితే ఎంత కలెక్ట్ చేసుకున్నామా, ఎవరికి ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టో సాయంకాలం ఫోన్ చేసి కలెక్షన్ అనుకునే బ్యాచ్ లేకపోతే మా పార్టీ శాసనసభ్యుల మాటతో ఫోన్లు మాట్లాడుకునే బ్యాచ్ ఓ బ్యాచ్లు ఉన్నాయి కదా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ని ఏదో విధంగా చేయాలంటే ఫోన్లో మాట్లాడుకొని ఈ మాటలు మాట్లాడతాను నేను, ఓకే ఇది ఓకేనా అనుకునే బ్యాచ్ కూడా రాత్రి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకొని చిల్లర దండుకునే బ్యాచ్ నగరంలో ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ లిస్టులు తీసామనుకో ఒకడేమో ఎవరు స్పాన్సరో తెలుసు, వాడికి ఎవడు ఫోన్లు చేస్తున్నారో తెలుసు, వాడికి ఎవడికి కలెక్షన్ డబ్బులు ఇస్తున్నారో తెలుసు. ఆ 5,000 10,000 రోజు చందాలు ఇచ్చి నలుగురు తిప్పుకునే బ్యాచ్ ఒకటి, ఇంకొకరు వైసీపీలతోనో ఇంకొకరితోనో ఫోన్లో మాట్లాడుకొని రాత్రి మంత్రాలు జరుపుకొని పెద్ద స్థాయి కలెక్షన్, ఒకటి 10,000 కలెక్షన్, ఒకటి 1,00,000 రూపాయల కలెక్షన్, అంతే తేడా. కలెక్షన్ కలెక్షనే, ఆ బ్యాచ్లు కూడా మాట్లాడుతుంటే వాటి గురించి మాట్లాడటం నా స్థాయి దించుకున్నట్టే. అయినప్పటికి కూడా ఇట్లాంటి ఎదవలు రోడ్డు మీద పడి తిరిగే బ్యాచ్లు అడిగి ప్రజలకు కూడా చెప్తాం, మిమ్మల్ని నమ్మేసుకునే బ్యాచ్ తప్ప ఉదరించే బ్యాచ్ కాదు అది. సాయంకాలం అయితే ఫోన్ కాల్లు స్పాన్సర్డ్ బ్యాచ్, అప్పుడిప్పుడు మధ్య అంటున్నారు కదా పేటిఎం బ్యాచెస్ అని పెయిడ్ ప్యాకేజ్ బ్యాచెస్ అని అట్లాంటి బ్యాచ్లు అనమాట. వీళ్ళందరూ ఫోన్ కాల్ రాత్రి కానీ తీసి ధైర్యంగా కలుపుకొని ఆ రికార్డని పెడితే వాళ్ళు పాపం సగం మంది వైసీపీ వాళ్ళతో మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నీ భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ గంట కట్టేస్తే సాయంకాలం ఎంతో కొంత నాకు తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు ప్రజల్ని దాన్ని గౌరవించమని చెప్తాను. అక్కడక్కడ ముగ్గురునో నలుగురునో పోగేసుకొని అంటే ఖచ్చితంగా ఒక 100 మంది ఉన్నప్పుడు ఒక 70 మంది వైఎస్ఆర్సీపీకి చెప్తే ఒక 25 మంది ఇంకో పార్టీకి చెప్తే ఇంకొక ఒక పార్టీకి ఒక 3% 4% చెప్తే వాళ్ళు చేత తీసుకొచ్చి ఏదో వాయిస్ ఇప్పించుకొని పప్పం గడుపుతూ తిరిగి చందాలు దండుకునే బ్యాచ్. సాయంకాలం తిరిగితే నేను తిరిగాను ఒక 5,000 10,000 లేకపోతే ఒక 25,000 దండుకునే బ్యాచ్ చందాల బ్యాచ్. ఏ పార్టీ అయినా అదే పార్టీ ఆ బ్యాచ్ ఉన్నారు నెల్లూరు నగరంలో, అది సైకిలా లేకపోతే టీ గ్లాసా ఏ పార్టీ అయినా అదే కానీ పోల్ చేసుకోవటం 10,000 20,000 ఇస్తే కార్యక్రమం చేసుకుంటాం. బ్యాచ్ సందర్భ బ్యాచ్ కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి జరిగింది. సరే ఎవరెవరు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనులు చేసుకుంటూ ప్రజా సంక్షేమం నేరుగా అందుతూ ఉన్నాయి. ఏ కాకుండా కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నీ భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ గంట కట్టేస్తే సాయంకాలం ఎంతో కొంత నాకు తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు ప్రజల్ని దాన్ని గౌరవించమని చెప్తాను. మా కార్యకర్తలు మా నాయకులకు సంబంధించి ఈరోజు అందరూ కార్పొరేటర్లు భగవంతుడి దయ వల్ల ప్రజల్లో తిరుగుతూ ఇంకా కూడా స్పీడ్ చేస్తాం. తొందరలో శానిటేషన్ కి సంబంధించి కూడా మెగా డ్రైవ్స్ కూడా తీసుకొస్తాం. ఎందుకంటే మేము తిరుగుతున్నప్పుడు మాకు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయో వాటికి సంబంధించి అంతా కూడా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎక్కడికెక్కడికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. వచ్చే నెల నుంచి పాపం చాలా మంది పట్టాలు ఇల్లు తీసేస్తాడు, అవన్నీ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా వచ్చే నెల పాపం పట్టాలు ఇచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటారో అర్థం కాలేని పరిస్థితిలో చాలా మంది ఉంటారు. అయినప్పటికీ మేము ఇచ్చిన హామీలు, నేను ఇవని హామీలు కూడా చేసే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎవడిని వాగినప్పటికీ ప్రెస్లో తప్ప తెరలేని బ్యాచి ఒకరోజు ప్రెస్ మీట్ పెడితే ఎంత కలెక్ట్ చేసుకుందామా, ఎవరికి ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టో సాయంకాలం ఫోన్ చేసి కలెక్షన్ అనుకునే బ్యాచ్,
లేకపోతే మా పార్టీ శాసనసభ్యులు వాటితో ఫోన్లు మాట్లాడుకునే బ్యాచ్ ఓ బ్యాచ్లు ఉన్నాయి కదా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ని ఏదో విధంగా చేయాలంటే ఫోన్లో మాట్లాడుకుని ఈ మాటలు మాట్లాడతాను నేను, ఓకే ఇది ఓకేనా అనుకునే బ్యాచ్ కూడా రాత్రి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకొని చిల్లర దండుకునే బ్యాచ్ నగరంలో ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ లిస్టులు తీసామనుకో, ఒకడేమో ఎవరు స్పాన్సరో తెలుసు, వాడికి ఎవడు ఫోన్లు చేస్తున్నారో తెలుసు, వాడికి ఎవడికి కలెక్షన్ డబ్బులు ఇస్తున్నారో తెలుసు, ఆ 5,000 10,000 రోజు చందాలు ఇచ్చి నలుగురు తిప్పుకునే బ్యాచ్ ఒకటి, ఇంకొకరు వైసీపీలతోనో ఇంకొకరితోనో ఫోన్లో మాట్లాడుకొని రాత్రి మంత్రాలు జరుపుకొని పెద్ద స్థాయి కలెక్షన్, ఒకటి 10,000 కలెక్షన్, ఒకటి 1,00,000 రూపాయల కలెక్షన్, అంతే తేడా. కలెక్షన్ కలెక్షనే, ఆ బ్యాచ్లు కూడా మాట్లాడుతుంటే వాటి గురించి మాట్లాడటం నా స్థాయి దించుకున్నట్టే అయినప్పటికి కూడా ఇట్లాంటి ఎదవలు రోడ్డు మీద పడి తిరిగే బ్యాచ్లు అడిగి ప్రజలకు కూడా చెప్తాం, మిమ్మల్ని అమ్మేసుకునే బ్యాచ్ తప్ప ఉద్ధరించే బ్యాచ్ కాదు అది. సాయంకాలం అయితే ఫోన్ కాల్లు స్పాన్సర్డ్ బ్యాచ్, అప్పుడిప్పుడు మధ్య అంటున్నారు కదా పేటిఎం బ్యాచెస్ అని పెయిడ్ ప్యాకేజ్ బ్యాచెస్ అని అట్లాంటి బ్యాచ్లు అనమాట. వీళ్ళందరూ ఫోన్ కాల్ రాత్రి కానీ తీసి ధైర్యంగా కలుపుకొని ఆ రికార్డుని పెడితే వాళ్ళు పాపం సగం మంది వైసీపీ వాళ్ళతోనే మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఒట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టేస్తే సాయంకాలం ఎంతో కొంత నాకు తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు, ప్రజల్ని దాన్ని గమనించమని చెప్పండి. అక్కడక్కడ ముగ్గురునో నలుగురునో పోగేసుకొని అంటే ఖచ్చితంగా ఒక 100 మంది ఉన్నప్పుడు ఒక 70 మంది వైఎస్ఆర్సీపీకి చెప్తే, ఒక 25 మంది ఇంకో పార్టీకి చెప్తే, ఇంకొక పార్టీకి ఒక 3% 4% చెప్తే వాళ్ళు చేత తీసుకొచ్చి ఏదో వాయిస్ ఇప్పించుకొని పప్పం గడుపుతూ తిరిగి చందాలు దండుకునే బ్యాచ్. సాయంకాలం తిరిగితే నేను తిరిగాను ఒక 5,000 10,000 లేకపోతే ఒక 5,000 దండుకునే బ్యాచ్ చందాల బ్యాచ్. ఏ పార్టీ అయినా అదే పార్టీ ఆ బ్యాచ్లో ఉన్నారు నెల్లూరు నగరంలో, అది సైకిలా లేకపోతే టీ గ్లాసా, ఏ పార్టీ అయినా అదే కానీ ఉన్నాను పోల్ చేసుకోవడం 10,000 20,000 ఇస్తే కార్యక్రమం చేసుకుంటాం బ్యాచ్ చందా బ్యాచ్ కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి జరిగింది. సరే ఎవరెవరు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనులు చేసుకుంటూ ప్రజా సంక్షేమం నేరుగా అందుతూ ఉన్నాయి. ఏ కాకుండా కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఒట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టేస్తే సాయంకాలం ఎంతో కొంత నాకు తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు, ప్రజల్ని దాన్ని గమనించమని చెప్పారు. మా కార్యకర్తలు మా నాయకులకు సంబంధించి ఈరోజు అందరూ కార్పొరేటర్లు భగవంతుడి వల్ల ప్రజల్లో తిరుగుతూ ఇంకా కూడా స్పీడ్ చేస్తూ తొందరలో శానిటేషన్కి సంబంధించి కూడా మిగతా డ్రైవ్స్ కూడా తీసుకొస్తాం. ఎందుకంటే మేము తిరుగుతున్నప్పుడు మాకేమేమి సమస్యలు ఎదురవుతున్నాయి వాటికి సంబంధించి అంతా కూడా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎక్కడికెక్కడికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. వచ్చే నెల నుంచి పాపం చాలా మంది పట్టాలు ఇల్లు తీసేస్తాడు, అవన్నీ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా వచ్చే నెల పాపం ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటారో అర్థం కాలేని పరిస్థితిలో చాలా మంది ఉంటారు. అయినప్పటికీ మేము ఇచ్చిన హామీలు, నేను ఇవ్వని హామీలు కూడా చేసే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎవడిని వాగినప్పటికీ ప్రెస్లో తప్ప తెరలేని బ్యాచి ఒకరోజు ప్రెస్ మీట్ పెడితే ఎంత కలెక్ట్ చేసుకుందామా, ఎవరికి ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టో సాయంకాలం ఫోన్ చేసి కలెక్షన్ అనుకునే బ్యాచ్ లేకపోతే మా పార్టీ శాసనసభ్యులు వాటితో ఫోన్లు మాట్లాడుకునే బ్యాచ్ ఓ బ్యాచ్లు ఉన్నాయి కదా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ని ఏదో విధంగా చేయాలంటే ఫోన్లో మాట్లాడుకొని ఈ మాటలు మాట్లాడతాను నేను, ఓకే ఇది ఓకేనా అనుకునే బ్యాచ్ కూడా రాత్రి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకొని చిల్లర దండుకునే బ్యాచ్ నగరంలో ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ లిస్టులు తీసామనుకో, ఒకడేమో ఎవరు స్పాన్సరో తెలుసు, వాడికి ఎవడు ఫోన్లు చేస్తున్నారో తెలుసు, వాడికి ఎవడికి కలెక్షన్ డబ్బులు ఇస్తున్నారో తెలుసు, ఆ 5,000 10,000 రోజు చందాలు ఇచ్చి నలుగురు తిప్పుకునే బ్యాచ్ ఒకటి, ఇంకొకరు వైసీపీలతోనో ఇంకొకరితోనో ఫోన్లో మాట్లాడుకొని రాత్రి మంత్రాలు జరుపుకొని పెద్ద స్థాయి కలెక్షన్, ఒకటి 10,000 కలెక్షన్, ఒకటి 1,00,000 రూపాయల కలెక్షన్, అంతే తేడా. కలెక్షన్ కలెక్షనే, ఆ బ్యాచ్లు కూడా మాట్లాడుతుంటే వాటి గురించి మాట్లాడటం నా స్థాయి దించుకున్నట్టే అయినప్పటికి కూడా ఇట్లాంటి ఎదవలు రోడ్ల మీద పడి తిరిగే బ్యాచ్లు అడిగి ప్రజలకు కూడా చెప్తాం, మిమ్మల్ని అమ్మేసుకునే బ్యాచ్ తప్ప ఉద్ధరించే బ్యాచ్ కాదు అది. సాయంకాలం అయితే ఫోన్ కాల్లో స్పాన్సర్డ్ బ్యాచ్, అప్పుడిప్పుడు మధ్య అంటున్నారు కదా పేటిఎం బ్యాచెస్ అని పెయిడ్ ప్యాకేజ్ బ్యాచెస్ అని అట్లాంటి బ్యాచ్లు అనమాట. వీళ్ళందరూ ఫోన్ కాల్ రాత్రి కానీ తీసి ధైర్యంగా కలుపుకొని ఆ రికార్డుని పెడితే
వాళ్ళు పాపం సగం మంది వైసీపీ వాళ్ళతోనే మాట్లాడుకొని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని భాష మాట్లాడతాను, లేకపోతే వాళ్ళే ఉండడానికి అనిల్ కుమార్ యాదవ్ గంట కట్టేస్తే సాయంకాలం ఎంతో కొంత నాకు తెచ్చిస్తారు. ఈ పనిలో ఉన్నారు కొందరు ప్రజల్ని దాన్ని గౌరవించమని చెప్తారు. అక్కడక్కడ ముగ్గురునో నలుగురునో పోగేసుకొని ఎందుకంటే ఖచ్చితంగా ఒక 100 మంది ఉన్నప్పుడు ఒక 70 మంది వైఎస్ఆర్సీపీకి చెప్తే, ఒక 25 మంది ఇంకో పార్టీ చెప్తే, ఇంకొక పార్టీకి ఒక 3% 4% చెప్తే వాళ్ళు చేత తీసుకొచ్చి ఏదో వాయిస్ ఇప్పించుకొని పప్పం గడుపుతూ తిరిగి చందాలు దండుకునే బ్యాచ్. సాయంకాలం తిరిగితే నేను తిరిగాను ఒక 5,000, 10,000 లేకపోతే ఒక 5,000 దండుకునే బ్యాచ్ చందాల బ్యాచ్. ఏ పార్టీ అయినా అదే పార్టీ ఆ బ్యాచ్ ఉన్నారు. నెల్లూరు నగరంలో అది సైకిలా లేకపోతే టీ గ్లాసా, ఏ పార్టీ అయినా అదే కానీ ఉన్నాను. పోల్ చేసుకోవడం 10,000, 20,000 ఇస్తే కార్యక్రమం చేసుకుంటాం. బ్యాచ్ చందా బ్యాచ్ కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి జరిగింది. సరే ఎవరెవరు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనులు చేసుకుంటూ ఉన్నాం. ప్రజా సంక్షేమం నేరుగా అందుతూ ఉన్నాయి. ఏ కాకుండా కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి